అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రైల్వే అండ్ ట్రాన్స్పోర్టేటివ్ ఛానల్. సో ఈ రోజు మన ఒక ప్రత్యేకమైన వీడియో తీసుకురావడం జరిగింది. ఒకరి కోసం తాను కష్టపడడం కాకుండా 10 మందికి ఉపయోగపడాలని ఒక సంకల్పంతో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి తాను ప్రిపేర్ అయిన నోట్స్ ఎన్నో వేల మందికి అందించి చాలా కూడా రైల్వే జాబ్ సాధించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిన కిరణ్ స్టడీస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అధినేత కిరణ్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. సో అతని రైల్వే జాబ్ ఎలా క్రాక్ చేశారు, మరి అలాగే తెలుగు వాళ్ళు ఎక్కువ రైల్వేలో రావాలనే సంకల్పం ఎందుకు వచ్చింది, సో పూర్తి వివరాలు అయితే కిరణ్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సో ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉద్దేశంతోనే ఎస్పెషల్లీ చేయడం జరుగుతుంది. తప్పకుండా కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ వీడియో మంచి సజెషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే తను రైల్వేలో జాబ్ ఏ విధంగా సాధించాడు, తను ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేశారు, పూర్తి వివరాలు అయితే తనతో అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో వీడియో ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో అడగగానే అవకాశం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే థ్యాంక్ యూ, ఎన్నో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు మీ వీడియో కోసం. అది మళ్ళీ ఒక రైల్వే అడ్డా ఛానల్ అయిన కిరణ్ స్టడీస్ ఛానల్ రెండు కలిసి చేయడం అనేది ఒక బూస్టింగ్ వీడియో అవుతుంది వాళ్ళందరికీ. సో మీరు మొదటిగా మీ యొక్క ప్రస్థానం అంటే మీ ప్రాపర్ ఎక్కడ, సో అది ఒకసారి మీ పరిచయం చేసుకోండి. యా ఖచ్చితంగా. సో నాది వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, బ్రాల్గొండ దగ్గర ఒక చిన్న విలేజ్ కేశవపురం అని చెప్పేసి. సో నేను కూడా ఫస్ట్ ప్రిపరేషన్తో ప్యారలల్గా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో నా బీటెక్ అయిపోయిన తర్వాత కూడా, సో ప్యారలల్గా ఎంటెక్ చేస్తూ అప్పుడు సిచ్యువేషన్ ఫైనాన్షియల్ అయినా కానీ నా ప్యాషన్ కూడా అనమాట. అంటే నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా క్లాసెస్ చెప్పడం అలవాటు అనమాట. దట్ ఈస్ మై ప్యాషన్ అనమాట. టీచింగ్ ఈజ్ మై మెయిన్ మోటో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ మనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అప్పటి నుంచి ఉన్న ప్యాషనే సో నాకు యూట్యూబ్ ఛానల్కి మెయిన్ అనమాట, ఇటు రావడానికి మెయిన్ కారణం అనమాట. అంటే మీకు టీచింగ్ ఉన్న ఫ్యాషన్ తోని యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేయాలనే కాన్సెప్ట్ తో మెయిన్ అదే ఉద్దేశం. మరి రైల్వే మీదనే స్పెషల్ వీడియోలు బాగా చేస్తూ ఉంటారు, ఎందుకు కారణం? ఎందుకంటే నేను నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో చాలా మంది కూడా రైల్వేకి వచ్చేసరికి నార్త్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా సరే. సో మేము బీటెక్ చేశాం కాబట్టి జేఈ కూడా చాలా తక్కువ మందికి వచ్చేది. సో నేను ఒక 1-2 డేస్ బాగా ఆలోచించాను. ఇప్పుడు సౌత్లో ఏంది, మోస్ట్లీ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ అవేర్నెస్ ఉంటుంది, బట్ రైల్వే ఎగ్జామ్స్కి వచ్చేసరికి నార్త్ వాళ్ళు 70-80% ఉంటే మన తెలుగు వాళ్ళకి అట్లీస్ట్ అసలు ఏ నోటిఫికేషన్ పడుతుంది, అసలు దానికి ఎలిజిబిలిటీ ఏంటిది, టెన్త్ కావాలన్నా ఇంటర్ కావాలన్నా ఐటీఐ చేయాలన్నా అసలు ప్రాపర్ నోట్స్ ఉండదు. ఇప్పుడు చాలామంది ఎన్సీఆర్టీ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకేమో సైన్స్ అనే పోర్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో నేను ఆ ఉద్దేశంతో, సో నాకు ఎలా ఇంట్రెస్ట్ ఉంది, సో ఈ వేళ వెళ్తే అట్లీస్ట్ ఒక ఇప్పుడు 80% ఉన్న వాళ్ళు నార్త్ అట్లీస్ట్ మన వాళ్ళ యొక్క పర్సంటేజ్ పెంచాలి, ఖచ్చితంగా రైల్వేలో మన వాళ్ళు కూడా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సూపర్ అన్న. అంటే మీ సంకల్పమే ఈ రోజు తెలుగు వాళ్ళు ఎన్టీపీసీలో కానీ గ్రూప్ బిలో కానీ చాలా మంది మీ యొక్క సబ్స్క్రైబర్స్, చాలా మంది మీరు ఇచ్చిన నోట్స్ వల్లనే జాబ్ సాధించారు, అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే వాళ్ళందరూ దానికి ఫాలోవర్స్ ఉన్నారనమాట. సో మరి నోట్స్ ప్రిపేర్ చేసే క్రమంలో మీరు మొత్తం సెంట్రల్ సిలబస్ ప్రకారంగా నోట్స్ ప్రిపేర్ చేశారు, సో అలాంటి అప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? అవును, ఖచ్చితంగా. అయితే ఫస్ట్ నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, ఇప్పుడు నాది ఎలా ఉన్నదంటే మీరు ప్రిపేర్ అవుతూ క్లాసులు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే సిలబస్ అనాలసిస్ చేశాను. ఇప్పుడు మనకి ఏ జాబ్ క్రాక్ చేయాలన్న, అది రైల్వేనే కాదండి, మీరు సివిల్స్ ప్రిపేర్ అయినా సరే అసలు మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం, ఆ యొక్క సిలబస్ మనకి కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి. సిలబస్ తెలియకుండా మనం ఏం చదివినా వేస్ట్ అనమాట. సో రైల్వే మేజర్ పార్ట్ ఏంటిది, అర్థమెటిక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జనరల్ సైన్స్, అంటే ఈ 3 టాపిక్సే 75% మార్క్స్, 70-80% కూడా మార్క్స్ కవర్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఇప్పుడు జీకే కూడా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కూడా, బట్ మోర్ దాన్ దట్ ఈ 3 టాపిక్స్ నుంచి 70-80% ఉంటుంది. సో నేనేం చేశాను అంటే ఫస్ట్ ఆ 3 ఇట్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో నేను చేసిన ఏంటంటే అర్థమెటిక్ రీజన్తో పాటు సైన్స్ అనేది చాలా మంది మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ అవైలబిలిటీ ఉండవు. సో నేనేం చేశానంటే అది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఎక్కడ ఉండదు. సో నేనేం చేశాను, ఆ ఇంగ్లీష్లో చదివి నేను తెలుగులో అర్థం చేసుకో, నేను ట్రాన్స్లేట్ చేసుకో, నేను ఓన్గా ఒక 6th నుంచి డిగ్రీ వరకు నేను ఓన్గా రాయడం అనేది జరిగింది. అదే ఆ నోట్స్ నేను కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది, నేను కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అత్యద్భుతమైన నోట్స్ అనమాట. చాలా మంది, కొన్ని వేల మంది ఆ నోట్స్ జస్ట్ ఒక వాట్సాప్ స్టేటస్ ద్వారానే తన యొక్క నోట్స్ చాలా మంది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అంత పాప ఒకరి ద్వారా ఒకరు షేర్ చేశారు, చాలా బెస్ట్ నోట్స్ కిరణ్ స్టడీస్ వాళ్ళకి చాలా బాగుంది, గ్రూప్ డి కానీ ఎన్టీపీస్ కానీ. ఈ రోజు చాలా మంది జాబ్ సాధించిన వాళ్ళు కనుక ఎంతో కొంత పాత్ర ఖచ్చితంగా సార్ యొక్క నోట్స్ ఉంది. సో అత్యద్భుతమైన నోట్స్ మీకు కావాలంటే కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు కూడా మీరు పేమెంట్ చేసి మీకు ఆ నోట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఇంకా కొత్తగా చాలా మందికి అవైలబుల్గా ఉండాలి, అందుబాటులో ఉండాలి మీ వీడియోస్ పరంగా కానీ మీ నోట్స్ పరంగా కానీ కిరణ్ యాప్ తీసుకురావడం జరిగింది. అవునండి, కిరణ్ యాప్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే,
సో ఫస్ట్ నేను నేను స్టార్ట్ చేసింది ఏంటంటే చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే చాలా మంది ఒక అపోహ పెట్టగానే డబ్బులు వస్తాయి. సో నేనండి నా యొక్క ఒపీనియన్ చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ నేను పెట్టడానికి మెయిన్ మోటో నేను ముందే చెప్పాను, నాకు టీచింగ్ అనేది ప్యాషన్. ఇప్పుడు దీని వెనకాల చాలా ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది, చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు వీడికి ఏంద్రా ఈ వ్యూస్ వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అంటే అవన్నీ కాదండి. మీరు కష్టపడి సిన్సియారిటీగా ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. సో నేను చేసి కూడా స్టార్టింగ్ నాకు యాప్ లేదు ఏం లేదండి, నేను రాసుకున్న నోట్ అది కూడా హ్యాండ్ రిటర్న్ నోట్స్, అంటే నేను చదివింది స్టూడెంట్స్కి అర్థం కావాలనే ఉద్దేశంతో రాసిందే. ఆల్మోస్ట్ మన సౌత్లో 5 స్టేట్స్ అండి హిందీ వాళ్ళతో మొదలు పెట్టుకుంటే కూడా ఇంగ్లీష్ కూడా ఉండడం జరిగింది, ఇంగ్లీషు ప్లస్ తెలుగు రెండిట్లో కూడా నేను రాయడం జరిగింది. నంద్యాల అయితేంది, మన హైదరాబాద్ అయితేంది, తమిళనాడు అయితేంది, చెన్నై అయితేంది, బెంగళూరు అయితేంది, మహారాష్ట్ర, ఆల్మోస్ట్ 5 to 6 స్టేట్స్ కూడా కిరణ్ స్టడీస్ అంటే నోట్స్ ద్వారా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అది నాకు చాలా బూస్టప్ వచ్చింది ఫైనాన్షియల్ కూడా, అండ్ ఓకే అండ్ సాటిస్ఫాక్షన్. అంటే నేను మనీ ప్రకారం స్టార్ట్ చేయలేదు, చాలా తక్కువ అమౌంట్ లెస్ అమౌంట్కే స్టార్ట్ చేశాను. బట్ నా యొక్క కంటెంట్ నచ్చి చాలా మంది ఇప్పుడు మొన్న జరిగిన గ్రూప్ డీల్ కూడా ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్. మీరు ఒకటే సైన్స్ ఒకటే కాదండి, అన్ని మెటీరియల్స్ కూడా కరెంట్ అఫైర్స్ అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్గా మీకు ఎగ్జామ్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీలో కూడా 10+ స్టూడెంట్స్ సెలెక్ట్ కావడం జరిగింది. సో నాగో జాబ్ రావడం అయితే జరిగింది అనమాట. సో దాని ప్రకారం నేనేం ఆలోచించాను, సో ఇలా కాదు కాంప్రహెన్సివ్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. ఇప్పుడు మెటీరియల్ అనేది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. నేను వీడియోస్ చేసిన ఉద్దేశంతో కిరణ్ స్టడీస్ అనే యాప్ మనం రీసెంట్గానే తీసుకోవడం రావడం జరిగింది. అయితే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేయడమే మాక్ టెస్ట్లు అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మెటీరియల్ ప్లస్ మాక్ టెస్ట్ వీడియోస్ నేను రిలీజ్ చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా మంది 1 మార్క్ 2 మార్క్స్ 0.5 మార్క్స్ చాలా మంది మిస్ అయ్యారు, వాళ్ళందరూ నాకు మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళు నేను అడిగి బ్రదర్ మీకు ఎక్కడ మిస్టేక్ చేశారంటే, అన్న నేను ఒక్క ఎగ్జామ్ కూడా రాయలేదు, నేను చాలా బుక్స్ చదివాను, మీరు ఇచ్చిన మెటీరియల్ చదివాను, ఇంకా బిగ్ బ్యాంగ్ ప్రిపేర్ అయ్యాను, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యాను, ఇన్స్టిట్యూట్ చాలా మంది ప్రిపేర్ అయ్యారు. బట్ మన మైండ్లో ఎంత ఉంది అని ఎప్పుడు తెలుస్తుందండి, ఒక ఎగ్జామ్కి మనం ప్రాక్టికల్గా ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది, అంటే మన కంటెంట్ ఎంత ఉంది, అసలు ఏ టాపిక్లో వీక్ ఉన్నాం, ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నాం. సో అనే ఒకే ఒక ఉద్దేశంతో చాలా రోజులు ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కష్టపడి ఆల్మోస్ట్ ఒక 2000+ మాక్ టెస్ట్ ఎట్ ఏ టైం రిలీజ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా మంది ఎట్లంటే ప్రిపరేషన్ చాలా ఇన్స్టిట్యూట్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రిపేర్ అయ్యి చాలా మంది సీనియారిటీ వాళ్ళు ఉంటారు, ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్ళనేది ఆ ఫ్రీ టెస్ట్లు కనుక కొన్ని ఫ్రీ టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. అవి రాయడం వల్ల వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది, ఓకే ఇప్పుడు నాకు జనరల్ సైన్స్ అయిపోయింది, జనరల్ సైన్స్ ఒక టాపిక్ అయిన తర్వాత నేను ఏం చేయాలి ఎగ్జామ్స్ రాయాలి. మరి ఎగ్జామ్స్ రాస్తే మీకేం తెలుస్తుంది, అప్పుడు మీ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అది అది ఏ టాపిక్ అయినా తీసుకోండి, అర్థమెటిక్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో అందువల్ల నేను ఏంటంటే మన ఛానల్ ఇప్పుడు అన్ని మెటీరియల్స్ ఉన్నాయి, అన్ని మాక్ టెస్ట్ కూడా తీసుకోవడం, అది త్వరలో కూడా మీకు కంప్లీట్ వీడియో క్లాసెస్ కూడా రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అంటే ఎస్పెషల్లీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ రైల్వేలో జాబ్ సాధించిన ఒక బలమైన మోటో ఉంది తనకి. సో అలాగే మనం కూడా అదే కాన్సెప్ట్ చేస్తాం, మన ఛానల్ వచ్చేసి జాబ్ వచ్చిన తర్వాత ఇంకా బెస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి మన ఛానల్లో వీడియో చాలా చేస్తూ ఉంటాం. సో ఎనీవే ఇద్దరు ఆలోచనలు ఒకటి ఏంటంటే తెలుగు వాళ్ళు అత్యుంతమైన రైల్వే పొజిషన్లో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తోనే మేము వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో తను ఈ రోజు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేట్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కిరణ్ స్టడీస్ అనే యాప్ దాక వచ్చిందంటే అది ఒక మీ యొక్క ఆదరణ, మీరు చేస్తున్న సపోర్ట్ వల్లనే తను మీలో ఇంకెక్కువ మందికి రైల్వేలో జాబ్ సాధించిన ఒక బలమైన కోరికతోని తను జాబ్ వచ్చినా కానీ ఇంకా ఈ ఛానల్ మీదనే వీడియోస్ మీదనే ఫోకస్ చేస్తున్నాడు, అన్ని సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ తీసుకురావాలి యాప్లో. సో అందరికి ఉపయోగపడే విధంగా రీజనబుల్ ప్రైస్లోనే మనం యాప్ ద్వారా వీడియోస్ అందించాలి, వాళ్ళ యొక్క జీవితంలో రైల్వే ఉద్యోగం అనే ఒక కళను నెరవేర్చాలనే తపనతో ఉన్నాడు. తన యొక్క కిరణ్ స్టడీస్ యాప్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే అద్భుతమైన నోట్స్ వీడియో రూపంలో మీకు రావడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, మీ యొక్క రైల్వే ప్రస్థానం, రైల్వేలో జాబ్ విధానం, మీరు సాధించిన విధానం, అదేవిధంగా కొంతమందికి ఇన్స్పైర్గా ఉండి వాళ్ళ జీవితాల్లో కూడా జాబ్ సాధించే క్రమంలో మీ యొక్క నోట్స్ కానీ చాలా ఉపయోగపడ్డది. ఇప్పుడు రానున్న కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా కిరణ్ స్టడీస్ యాప్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్.